దేవతలారా దేవతలారా, ఈ కనకమహాలక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీకి మంచి ఫౌండేషన్ వేసి ఈ కంపెనీని నన్ను నిలబెట్టేలా దీవించండి. ఆహా, మళ్ళీ నీ నడుములోని మడతలు చూస్తుంటే నొక్కాలనిపిస్తుంది. పొద్దు నరసింహ, కిచెన్ లో పాలు పెట్టొచ్చాను, పొంగిపోతాయి. ఇంకేది పాలు కాదే, నీలోని పరువాలు. రే నరసింహ, నరసింహ వా, ఈడొకడు వాడు నొక్కడు, నన్ను నొక్కనివ్వడు. వస్తున్నా సార్. అరే నరసింహ కాదు, నరసింహ, నరసింహ నాయుడు. ఎంతో కాలం వేట కొడవళ్లతో నాటు బాంబులతో ఆడుకుని ఆడుకుని బోరు కొట్టి విసిగి వేసారి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ చేరా. నీ డైలాగు లాపి కొత్తగా జాయిన్ అయిన పియ్యర్ పిలుస్తావా? సరే, వీడు చేసే పని తక్కువ, కొట్టే పోజ్ ఎక్కువ. రజిత, ఆ సిమెంట్ ఐరన్ మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని అర్జెంట్ గా కావాలన్నాను. లెటర్ స్టెప్ చేయించావా? అన్ని చేయించాను సార్. గుడ్, మీరు సైన్ చేస్తే డిస్పాచ్ చేస్తాను. అర్జెంట్ గా డిస్పాచ్ చేయించు. అలాగే సార్. కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. పేరు కృష్ణ అయితే మాత్రం కృష్ణ ఎక్స్ప్రెస్ లో గుద్దుకోవాలా? ఎవరయ్యా నువ్వు? ఆఫీస్ లో ఏమిటి రొమాన్సింగ్? ఐఎమ్ కృష్ణ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇదిగో నా అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఎంత ఫాస్ట్ గా వచ్చేవాడు, ఆఫీస్ లో కాదు మిలిటరీ లో జాయిన్ అవ్వాల్సింది. పద, నీ సీట్ చూపిస్తాను. పదండి, నాతో రండి. ఇదిగో ఇదే మీ సీట్. ఓకే, హ్యాపీగా కూర్చొని పని చేసుకో. థ్యాంక్ యూ. తాతయ్య, అమ్మమ్మ, మీ ఆశీర్వాదం నాకు ఫలించింది. రావు కాలం రాకముందే జాయిన్ అయిపోయాను. ఏడుకొండలవాడ వెంకటరమణ, మీరు నన్ను ఆశీర్వదించండి. అమ్మయ్యా, రైట్. ఓకే, అద్దెలు దొరకడం చాలా కష్టం. టూలెట్ బోర్డ్స్ ఉండవా? అద్దెలు దొరకడం కష్టం ఇక్కడ. అదంతా నాకు తెలీదు, ముందు నాకే ఇల్లు చూపించు. చూపిస్తా? ముందు నాకు చూపించు. ముందు నాకే. ముందు నాకు. ముందు నాకు. అరే ముందు నాకంటే పోట్లాడుకోకండి, చూపిస్తాగా. అదిగో టూలెట్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అద్దెకి ఇల్లు కావాలి. ఇస్తాం. అద్దె 5,000, 5 నెలల అడ్వాన్స్. కరెంటు బిల్లు సెపరేటు, వాటర్ బిల్ సెపరేట్, మెయింటెనెన్స్ సెపరేట్ అండి. అవును, వాళ్ళిద్దరూ భార్యాభర్తలేగా. సెపరేట్. సారీ అండి, బ్యాచిలర్స్ కి ఇవ్వం. చాలా సంతోషం. పదండి. ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా బాగా నచ్చారండి. అడ్వాన్స్ ఇమ్మంటారా? అడ్వాన్స్? ఏంటి, ఆడపిల్ల కనబడగానే అడ్వాన్స్ అయిపోతున్నా? ఇల్లు లేదు, గిల్లు లేదు. పోమా. పాపం ఆడపిల్ల ఎక్కడ పోతుంది? నీ చెల్లెలాంటిది. ఏంటి ఏంటి, నూసలు కచ్చుకున్నావేంటి? వంటింట్లో వంట చేయడం మానేసి ఇక్కడ వాడిని లోపలికి తీసుకెళ్లి ఉతుకుతుంది. మనం వేరే చూసుకుందాం. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నేను బాగాలేనా? మీరు బాగున్నారనుకోండి. అయితే నైట్ అంతా ఉంటారా? నైట్ అంతా? ఒక్క రాత్రే కర్మ, 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాలా? నేను 3 రాత్రులు అనుకున్నాను. 3 రాత్రులా అంటే అబ్బా, అసలు మీకు ఇల్లు చూడడం నా వల్ల కాదు. ఇది మీ వల్ల, ఇది మీ వల్ల. నువ్వే ఇలాంటి అలా, మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందా? ఆనంద నిలయం అనే ఒక ఇల్లుంది. ఒక కండిషన్ మీద ఆ ఇంట్లో పోర్షన్ ఇప్పిస్తాను. కాకపోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా నటించు. ఓకే బాబు, ఇంటికోసం నటిస్తాను.
వెరీ గుడ్. హలో, ఆడపిల్ల ఒప్పుకుంది. హౌ అబౌట్ యూ? అమ్మో, నావల్ కాదు. సిగ్గులేదు, ఆడపిల్ల ఒప్పుకుందని చెప్తున్నా కదయ్యా. అయితే నాకు ఓకే. ఆ ఆనంద నిలయం గురించి ఒకసారి చెప్పు. ఆనంద నిలయం అంటే పెద్ద హౌస్. ఆ ఇంటి ఓనర్ పేరు అనసూయమ్మ గారు. మనిషి చూడటానికి గంభీరంగా ఉంటుందే కాని ఆమె మనసు వెన్న. వీరి పేరు ఈస్ట్ వెస్ట్. ఆ ఇంటికి వంటవాడు, పనివాడు అన్నీ వాడే. ఈ పక్క పోర్షన్లోని జంట కళ్యాణి, రవితేజ ఒకరిది డే డ్యూటీ అయితే మరొకరిది నైట్ డ్యూటీ. దాని పక్క పోర్షన్లోని జంట గజం, గుండు వార పేరు చెప్తే గుండుకు దడ. ఎప్పుడైనా మందెక్కువై గుండు రెచ్చిపోతే భార్య గజం వాడికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు చూస్తున్న ఆ పోర్షన్లో ఇద్దరు పిల్లలతో ఉన్నావిడ పేరు మహాలక్ష్మి. ఇంటికి దీపం, ఇల్లాలు టైపు. ఆవిడ మొగుడు ఇప్పుడు అక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? నీ ముందున్నాడు. నువ్వేనా? ఆ పోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయడానికి రెడీ అయితే అనసూయమ్మ గారికి అడ్వాన్స్ ఇద్దాం. అయితే పద పదండి. చూడటానికి సీతారాముల లక్షణంగా ఉన్నారు. ముహూర్తం బాగుంది, మీరు మీ పోషన్కి వెళ్ళిపోండి. రండి, ఆ సూట్ కేసు ఇవ్వండి. ఆగండి. ఏమయ్యా, అసలు నీకు బుద్ధుందా? ఏంటమ్మా, వీళ్ళిద్దరు సీతారాములా కాకుండా రాధాకృష్ణులా కనబడుతున్నారా? కొత్త దంపతులు, కొత్తగా ఇంటికి వస్తున్నారు. హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళాలని తెలీదా? నేను హారతి వాళ్ళ. అబ్బా, నువ్వు కాదులేవయ్యా, రామ్మా.